అభిమానం సిల్క్స్ చీరాల హోల్సేల్ అండ్ రిటైల్. నమస్తే అండి, నాగలక్ష్మి గారు. మనం ఫోన్లో మాట్లాడాము. ఏమంటారు, చీరాల రాగానే మోస్ట్ ఏమంటే ప్రామినెంట్ ప్లేస్ ఏది అండి? శతమానం సిల్క్స్. నేను ఆల్రెడీ ఆఫర్స్ గురించి నాకు ఫోన్లో చెప్పారు, సరే వద్దాము అని డిసైడ్ అయ్యి ఇలాగా. వావ్, పెద్దది స్టోర్ చాలా పెద్దది మేడం. చీరాల లాంటి సిటీలో ఇంత పెద్ద స్టోర్ మెయింటైన్ చేయాలని ఎందుకు అనిపించింది? అలా ఏం లేదు మేడం, ఇది చాలా ఇయర్స్ నుంచి ఉంటుంది. కాకపోతే హ్యాండ్లూమ్ బేస్ మేడం ఇది, మనకుండే క్లయింట్స్ మనకుంటానే ఉంటారు. ఎక్కడెక్కడి నుంచో కూడా మన దగ్గరకు వస్తారు. ఇక్కడ బీచ్ దగ్గర ఉంది కదా, చాలా మంది వస్తారు. అన్ని వెరైటీస్ ఉంటాయి ఇక్కడ. అవును, ఇప్పటిదాకా చీరాల బీచ్ ఒక ఎత్తు, శతమానం సిల్క్స్ వచ్చాక చీరాల బీచ్ ఇంకో ఎత్తు అని విన్నాను నేను. సీ బ్రీజ్ లో స్టే చేస్తే అక్కడ వాళ్ళందరూ అదే చెప్తున్నారు, ఎవరు చూడు మేము రాత్రి శతమానంకి వెళ్ళినాం అంటున్నారు. ఏం చెప్పాలి, చాలా మంది ఉన్నారు. అండ్ నేను ఇంకొకటి మెయిన్ చూడాలని వచ్చింది, ఎందుకంటే మీ డైయింగ్ ప్రింటింగ్ యూనిట్, మీ నేసేది మగ్గాలు అవన్నీ కూడా చూడాలని వచ్చాను. అందరూ మాకు ఇన్ని మగ్గాలు ఉన్నాయి అన్ని మగ్గాలు నేను చెప్పడమే కానీ నేను ఎప్పుడు చూడలేదు. అదే మేడం, మీరు స్వయంగా చూపిస్తారన్నారు అనేది నాకు ఒక ఇది అన్నమాట. చూడాలి, పైగా మీ దగ్గర లాట్ ఆఫ్ ఉమెన్ కూడా వర్క్ చేస్తున్నారని విన్నాను. ఉమెన్ ఎంపవర్మెంట్ కింద కూడా అది యూజ్. చలో స్టోర్ చూద్దాం ఒకసారి. ఏంటండి రాగానే ఇన్ని చీరలు పరిచేస్తున్నారు మేడం? ఇది ఏంటంటే కంచి వీవర్స్ ఎగ్జిబిషన్ సేల్ అన్నమాట. మళ్ళాగే మనం ఎలాగో మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి మళ్ళాగానే వేరే వాళ్ళు ఇలాగ శారీస్ ని తక్కువ కాస్ట్ లో రిలీజ్ చేయడానికి మనం ఒక వీడియో లా చేస్తున్నాము. ఇప్పుడు ఇవన్నీ ఎంత పడతాయండి? కంచి పట్టు అంటే నార్మల్ గా 30,000-25,000 అలా ఉంటుంది కదా మేడం. కాకపోతే ఇది మనకి కస్టమర్స్ కి కొంచెం రీజనబుల్ ప్రైస్ లో ఇద్దామని చెప్పి మనం దీనికి 50% డిస్కౌంట్ లో పెట్టాము. డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ నుంచి వస్తాయి ఈ శారీస్ అన్ని. 50% ఆఫ్ లో ఇది 24,999 ఉంది. మనకి 12,500 లో వచ్చేస్తాయి. ఓకే, ఇవన్నీ అంతేనండి? అవన్నీ అంతే. ఇవన్నీ కూడా 12,500 అంతే మేడం. సో పెళ్లిళ్ళ సీజన్ వస్తుంది కదా వాళ్ళు ఇప్పుడు. ఎన్ని రోజులు ఉందండి మీ దగ్గర ఈ డిస్కౌంట్? మన దగ్గర ఇది 25th నుంచి ఫిబ్రవరి 18th వరకు మేడం. ఓకే, లిమిటెడ్ స్టాక్ ఉంటుంది మేడం. ఇదే పీస్ కనుక వీడియోలో చూపించింది కావాలంటే ఉండదు మేడం. చాలా చాయిస్ ఉంది కాబట్టి వీడియో కాల్ కావాలంటే కనుక వీడియో కాల్ చూపిస్తాము. అవును, సేమ్ పీస్ అయితే మాత్రం ఉండదు మేడం. అదే మల్టిపుల్స్ ఉండవు. మల్టిపుల్స్ ఉండవు. ఇది చూసి ఇది ఒకరు తీసుకున్నారు అనుకోండి, వాళ్ళకి ఒకరికైతే అయిపోయింది. మల్టిపుల్ లేవు కాబట్టి తొందరగా ఎవరు రష్ తొందరగా వస్తే కనుక వాళ్ళకి. సో ఇవన్నీ కూడా మీరు 50% డిస్కౌంట్ లో 12,500 కి. సూపర్ అండి, కలెక్షన్ అయితే చాలా బాగుంది. నాకు ఇది నచ్చింది. ఒక్కొక్కదానికి సంబంధం ఉండదు మేడం. అవును, అందుకే మీరు మల్టిపుల్స్ లేవు అని కరెక్ట్ గా చెప్పేస్తున్నారు. చాలా ఆప్షన్ ఉంటుంది కాబట్టి మేడం తీసుకోవచ్చు. పైతానీస్ కలర్ కాంబినేషన్స్ కానీ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ మేడం. ఈ రేట్కి అయితే ఎక్కడ రాదు మేడం. తెలుస్తుంది, నేను చాలా షాప్స్కి వెళ్తాను కదండి, ఐడియా ఉంటుంది ఈ క్లాత్ ఇంత ఉంటుందా ఇది ఇంత ఉంటుందా అని. డెఫినెట్గా ఈ 25,000 శారీస్ మీరు జెన్యున్ డిస్కౌంట్ ఇస్తున్నారని నాకు అర్థమైంది. మంచి పైతానీస్ ఉన్నాయి చూడండి, బాగున్నాయి డిజైన్స్ కలర్స్ అన్ని. ఇప్పుడు ఇవి లేటెస్ట్ ఇన్, మీరు ఏదో ఓల్డ్ స్టాక్ ఇస్తున్నారన్నట్టు లేదు. అన్ని 24,999. ఇది చూడండి ఎంత డబుల్ బార్డర్, ఇది లెహంగాస్ కానీ దానికి చాలా బాగుంటుంది. 12,000 లో మనం లెహంగాస్ కొని కూడా కుట్టించేస్తాం. మొత్తం బ్రైడల్ వేర్ మేడం, ఏదో చీరల మేళా లాగా ఉంది ఇక్కడ. 12,500 అంటే ఎన్ని రోజులు అన్నారు ఇది? ఎప్పటి వరకు డిస్కౌంట్ ఆఫర్? ఫిబ్రవరి 18th వరకు మేడం. ఫిబ్రవరి 18th వరకు, నిన్నటి నుంచి. అందుకే నా షాప్ ముందర అంత హడావుడిగా అనిపిస్తుంది. 25th నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు పెళ్లి వాళ్ళు వచ్చారు కింద, నేను చూస్తున్నప్పుడు. మీ స్టాక్ మనకి హైదరాబాద్ లో వైజాగ్ లో ఎక్కడ కావాలని ఉంటది. సేమ్ పీసెస్ అయితే ఉండవు, డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉంటాయి. బ్రాంచ్ లో ఉంటాయి మేడం స్టాక్. ఓకే, నాకు ఒకటి అర్థమైందంటే ఏంటంటే వీళ్ళ దగ్గర 1 మంత్ వరకు ఫిబ్రవరి 18th వరకు డిస్కౌంట్ ఆఫర్ ఉంది. దాంట్లో ఏంటంటే మీరు ఒక వీడియో స్లాట్ బుక్ చేసుకుని వీడియో కాల్ లో చూసి ఏదర్ వైజాగ్ బ్రాంచ్ కన్నా, శతమానం సిల్క్స్ సికింద్రాబాద్ బ్రాంచ్ కన్నా, లేదా చీరాల బ్రాంచ్ కన్నా ఎక్కడ కాల్ చేసినా గానీ ఇలాంటి వీవర్స్ ఎగ్జిబిషన్ లో ఉన్న శారీస్, కోకొల్లలు ఇదే పీస్ మీకు 100 కావాలంటే దొరకదు, ఇంకొకటి కావాలంటే దొరకదు, కానీ యూనిక్ పీసులు 100,000 ఉన్నాయి. కాబట్టి వెంటనే బుక్ చేసుకొని గబగబా మనకు ఉన్న దాంట్లో ది బెస్ట్ చూస్ చేసుకుందాము. నాకైతే ఈ చీర బాగా నచ్చింది, ఇది పక్కకు పెడదాము. ఈ కలర్ ఉంది కానీ మళ్ళీ దీని మీదకే వెళ్తుంది మనసు. చాలా బాగుంది. ఇంకా ఏమున్నాయండి వెరైటీస్?
మేడం నెక్స్ట్ మనం చూపించేది ఆరణి పట్టు మేడం. నాకు ఆరణి పట్టు లేదు. చూడండి మేడం కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది. అవును ఆరణి పట్టు ఇది వచ్చేసి 14,000 మేడం. దీనికి 35% డిస్కౌంట్ ఉంది. దీనికి మనకు ఆఫ్టర్ డిస్కౌంట్ 9,000 వచ్చేసింది. ఓకే అది కూడా ఈ ఫిబ్రవరి 18th లోపే. అన్ని కూడా ఫిబ్రవరి 18th లాక్ డేట్ పెట్టుకున్నారా మేడం? మనకి 3 బ్రాంచెస్ లో ఉంటాయి. ఓకే ఇవన్నీ కూడా ఇదే రేంజ్ అండి. ఇది నచ్చింది. ఇవన్నీ కూడా 9,000 ఒక్కొక్కటి. ఇది ఇంత అని చెప్పాల్సిన అవసరం లేదు. ఇవన్నీ 9,000 లో వస్తాయండి. మొత్తం దీంట్లో చిన్న బోర్డర్ కానీ చిన్న బోర్డర్ ఉంటుంది, పెద్ద బోర్డర్ కానీ పెద్ద. ఇది ఎప్పుడు ఎవర్ గ్రీన్ కాంబినేషన్. ఆర్ని పట్లో చాలా వెరైటీ ఉంది మేడం. నేను రేట్లు చూసే పని కూడా లేదా? ఇది 10,499. ఇంకా తక్కువ డిస్కౌంట్ ఉంది కదా మేడం. ఓకే ఇది కూడా లైట్ కలర్ కి డార్క్ కలర్ బార్డర్స్ ఉన్నాయి కూడా, ఇప్పుడు లేటెస్ట్ అండి. అలానే డిఫెక్ట్ పీసెస్ అని అనుకుంటారేమో, అలా కాదు మేడం. ఇది అసలు శతమానం సిల్క్స్ లో మీ దగ్గర నేను ఇప్పుడు వచ్చి చూసాను కదండి, ఆ లూమ్స్ ఏంటి, ఆ డైయింగ్ ఏంటి, ఆ కథలేంటి, ఎంత మంది వర్కర్స్ పనిచేస్తున్నారు, మీకు డిఫెక్ట్ పీసులు అమ్మాల్సిన అవసరం ఉందని నేనైతే అనుకోను. అసలు నిజంగా మైండ్ బ్లోయింగ్ అండి. వీళ్ళ దగ్గర ఇలా స్టన్ అయినా అనమాట. ఒక బట్టల షాప్ నడపాలి జెన్యున్ గా అంటే ఇంత పని ఉంటుందా అనిపించింది నాకు. ఒక్కసారి కొన్ని క్లిప్పింగ్స్ చూడండి ఇక్కడ. మేడం డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి మీకు ఇంత రీజనబుల్ కాస్ట్ లో వస్తున్నాయి మేడం సారీ. సూపర్ కలర్ కాంబినేషన్. మళ్ళీ చేతులు మారే కొద్ది కాస్ట్లు మారిపోతాయి. మొత్తం అంతా చేంజ్ అయిపోయింది మేడం. కరెక్ట్ కరెక్ట్. ఇవన్నీ కూడా 9,000 అండి. ఎక్కడో ఒకటి అర అడపా దడపా 7,000 ఉన్నాయి. అవి నేను ప్రామిస్ చేయకూడదు కాబట్టి అన్ని 9,000. చూడండి బోర్డర్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా కలర్ కాంబినేషన్స్ గానీ మీరు చూసారు కదా కలర్ కాంబినేషన్. ఏమంటారు కదా దునియా కలర్స్ ఉన్నాయి. చాలా బాగుందండి ఈ కలర్. పీచ్ కలర్, మంచి పీచ్ కలర్, బ్రైట్ పీచ్ కలర్ ఇది. ఇంకా మనకి దేని మీద మనసు పడిందంటే దాని మీదే ఉంటుంది. ఇది కూడా పట్టు చీరల్లో రేర్ కదా. అవును మేడం ఈ కలర్ కాంబినేషన్ రాదు. అయితే మనకి ఇప్పటిదాకా లేని పట్టు చీర కలర్స్ చూడాలంటే మీ దగ్గరికి రావాలి. వీళ్ళ దగ్గర డిజైనింగ్కి కలర్ కాంబినేషన్స్కి ప్రత్యేకమైన డిజైనర్స్ ఉన్నారు. నేను ఇప్పుడే చూసి వస్తున్నాను నిజంగా. అసలు అలా ఎలా సాధ్యం అనిపించింది? ఎంతమంది అండి మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ రన్ చేస్తున్న వాళ్ళు మన శతమానంది? ఒక 7-8 మంది ఉన్నారా? టోటల్ ఎంటైర్ ఫ్యామిలీ నడిపిస్తుందండి. ప్రతి సెక్షన్లో కూడా ఇంట్లో వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు అక్కడ ప్రింటింగ్లో కానీ ఇక్కడ దీంట్లో కానీ. మేడం ఇది కూడా ఆర్ని పట్టులోని ఇదో వెరైటీ. ఇందాక మిస్ అయ్యానని చెప్పి మళ్ళీ చూపిస్తాను. స్మాల్ బార్డర్ వస్తుంది అని చెప్పాను కదా, స్మాల్ బార్డర్ వస్తుంది. ఎవరికైనా కొంచెం పెద్దవాళ్ళకి చిన్న బార్డర్ లో కావాలనుకుంటే కనుక ఇలా వెళ్ళిపోవచ్చు మేడం. ఇవాళ రేపు పెద్దవాళ్ళు మనకంటే లేటెస్ట్ కడుతున్నారు. ఇది ఎంతండి? 10,500 సారీ మేడం. ఇది 10,500 దీనికి 25% డిస్కౌంట్ వస్తుంది. మీకు 7,500 పడుతుంది ఆఫ్టర్ డిస్కౌంట్. 7,500 అవును. ఓకే 7,875 వచ్చింది మనకి, పర్వాలేదా? సో ఇవన్నీ 7,500 చీరలు. ఓ సూపర్, నాకు రీజనబుల్ అనిపిస్తాయి ఇట్లాంటి. ఇది కూడా ఎవర్ గ్రీన్ కాంబినేషన్. ఎప్పటి నుంచి చిన్నప్పటి నుంచి చూస్తాం మళ్ళీ దీని మీదకే ఉంటుంది. కలర్స్ కూడా చాలా డిఫరెంట్. అవును మీరు అన్నట్టు ఇది పెద్దవాళ్ళకి చాలా బాగుంటుంది కలర్. చిన్న చిన్న వీవింగ్ వచ్చి ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయండి కలర్స్. ఒకటి ఒకటి అసలు మ్యాచింగే లేవు అసలు. ఇది కూడా బాగుంది, కొత్తగా ఉంది. మనకి ఏవైనా సరే 3 బ్రాంచెస్ ఉంటాయి మేడం. సో ఇవన్నీ కూడా మీరు ఎన్ని బ్రాంచ్కి, నేను ఇక్కడ కింద ఫోన్ నెంబర్స్ ఇస్తాను. అసలు మీరు ఒక పని చేయొచ్చండి, వైజాగ్ దగ్గరలో ఉన్న వాళ్ళు వైజాగ్ వెళ్ళచ్చు. మన విజయవాడ, గుంటూరు, విశాఖపేట, ఈ పిడుగురు, అలా కారం చేడు వీళ్ళందరూ ఇక్కడికి రావచ్చు. అండ్ మా హైదరాబాద్ వాళ్ళందరూ నల్గొండ, మిర్యాల కూడా హైదరాబాద్ వాళ్ళు అక్కడ శతమానం సిల్క్స్కి వెళ్ళచ్చు. అన్ని చోట్ల కూడా ఈ ప్రైజెస్ ఉన్నాయి, ఈ డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇంకొక డిస్కౌంట్ కూడా ఉంది మీ దగ్గర, ఎంటైర్ స్టోర్ మీద 15% ఆఫ్. మేము కొనుక్కోటానికి వచ్చిన వాళ్ళం ఎట్లా ఉంటుంది అంటేనండి, ఇంకేముంది ఇంకేముంది డీల్ అన్నట్టు ఉంటుంది కాబట్టి మేము జాగ్రత్తగా వింటాం మీకన్నా. సో 50%, 35%, 25%, 15%. నైస్. ఇవన్నీ 7,500 ఓపెన్ గా మన దగ్గర వీడియోలో ఒప్పుకున్నారు కాబట్టి 7,500 మీరు ఏది స్క్రీన్ షాట్ తీసి వీడియో కాల్ చేసినా గానీ ఇచ్చేస్తారు ఉంటే. కాబట్టి మీకు నచ్చితే వెంటనే కొట్టండి ఎస్ఎంఎస్, వాట్సాప్. సూపర్ అండి. ఇంకా ఇందులో అన్ని కలర్స్ ఉన్నాయి, మనం చూపిస్తలేరు, మీరు తీసేసుకుంటారని. ఉప్పాడ శారీస్ అండి మేడం. నక్షత్ర పట్టు
ఎవరైనా చూస్తుంటారు నక్షత్ర పట్టు డిఫరెంట్ గా ఉంటాయి మేడం దీంట్లో కాన్సెప్ట్స్. అవును, ఇది చాలా బాగుంది, డిఫరెంట్ గానే ఉంది. ఇవి ఎంత ఉన్నాయండి ప్రైస్? ఇవేవో నాకు సూటబుల్ లా ఉన్నాయి అందుకని. మేడం ఇది 17,000 మేడం, 40% డిస్కౌంట్ లో వస్తుంది. ఇలాంటివి చూపించండి నాకు. డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటాయి మేడం, వెరైటీస్ కూడా ఉంటాయి మేడం. ఇవన్నీ 17,000 అయినా? అవును మేడం. నాకు నెత్తిన పాలు పోసారు మీరు. ఇదెంత అని చూసుకునే పని లేదు. ఇవన్నీ కూడా ఎంత అండి? 10,000 డిస్కౌంట్, 10,200 పడతాయి. రీజనబుల్ అంటే మనకి. మళ్ళీ ఇది ఎలా ఉందంటే అండి, పట్టు చీరలా లేదు, కడితే పట్టు చీర, మనం ఒంటికి మాత్రం మామూలు చక్కటి నూలు చీరల టైప్ లో, అంత సాఫ్ట్ గా ఉంది అండ్ అంత లైట్ వెయిట్ ఉంది. ఇది డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి మేడం. చూపించాల్సింది ఇవైతే. బాయ్, కలర్ చాలా బాగుందండి. కల్నేత షేడ్ అండ్ పళ్ళు రెడ్ వచ్చింది. నైస్. ఇవన్నీ 10,200. ఎవరికైనా స్మాల్ బార్డర్ కావాలంటే ఇలా వెళ్ళిపోవచ్చు మేడం. అవును, ఇవన్నీ స్మాల్ బార్డర్. చాలా బాగుందండి ఇది కూడా, సింపుల్ అండ్ స్వీట్. ఇందులో కలర్స్ ఉన్నాయా? ఉంటాయి మేడం. ఇవన్నీ కూడా మనకి 10,200 రేంజ్ లోనే వస్తాయి. అరౌండ్ 10,000. చాలా బాగుందండి ఇది కూడా, వితౌట్ బార్డర్ లేకుండా. కానీ శతమానం సిల్క్స్ లాంటి ప్రెస్టీజియస్ స్టోర్ లో అంటే ఇంత ఇన్ని సంవత్సరాల నుంచి ఉండి, ఇందాక మా అమ్మాయిని చూసాను, వాళ్ళ ఫాదర్ నుంచి ఉందన్నారు. ఆ ప్రెస్టీజియస్ స్టోర్ లో జెన్యూన్ డిస్కౌంట్స్ పెట్టడం నిజంగా చాలా మందికి చాలా లాభం. నన్ను అడిగితే ఈ ఆఫర్ ని అందిపుచ్చుకున్న వాళ్ళు అదృష్టవంతులు అంటారు. నేను స్టాక్ కూడా కొంచెం లిమిటెడ్ గా ఉంది. అవును, అమ్మో లిమిటెడ్ అంటుండవు, జాగ్రత్త పడండి, త్వరపడండి, ఆలస్యించిన ఆశాభంగం. రండి బాబు రండి. ఈ పెళ్లి సీజన్ కి బాగా యూజ్ అయింది మేడం. అవును, మీరు చూసే సారీస్ అన్ని అరౌండ్ 10,000 అండి, 10, 10, 5. కలర్ కాంబినేషన్స్ చూడండి చాలా బాగుంది. అవును, అదే విచిత్రంగా ఉన్నాయి. నక్షత్ర పట్టు అంటే ఆకాశంలో జూడిపడ్డట్టే ఉన్నాయి. పింక్ ఇది కూడా బాగుంది, వెరైటీ ఉంది కింద వైట్. ఇందాక మీరు చూసారు కదా, ఇదొకసారి నెయ్యాలి, ఇదొకసారి నెయ్యాలి, ఇదొకసారి అనమాట. అవును, అక్కడ వాళ్ళు కట్టేసి దారాలు కట్టి కలర్స్ వేస్తున్నారు. ఇవి మీ దగ్గర తయారైనవేనండి? అవును మేడం, మీ మన దగ్గర తయారు. సూపర్. ఒక్కొక్క చీర నెయ్యడానికి 35 డేస్ పట్టిందంటే నాకు అసలు వాళ్ళ ఓపికకి సలాం, కాలు మొక్కాలనిపించింది. చాలా బాగున్నాయండి కలర్స్ అన్ని. ఇవన్నీ 10, 10,000, 5. మీరు దీన్నే లిమిటెడ్ అంటున్నారా? ఇంకా ఉన్న వాటిలో నాకు అన్ని చూపించలేదు, వేరు కొన్ని చూపిస్తున్నారు సెలెక్టెడ్ గా. దీన్ని మీరు లిమిటెడ్ అన్నారంటే మీరు ఏం చేయంటో అర్థమవుతుంది నాకు. మేడం ఇది పైతాని పట్టు మేడం. ఇందాక మనం అక్కడ నేసినప్పుడు చూసాము, నిజంగా ఎంత కష్టం అండి. ఆ బోర్డులు అన్ని మీరు చూపించారు కదా, అసలు అమ్మో అదొక మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్ నాకు. ఇవాళ ఎంత అండి ఈసారి? మేడం ఇది 33,000 మేడం. దీని మీద మనకి 25% డిస్కౌంట్ వస్తుంది. ఓకే, అంటే ఎంత పడుతుంది అండి? 26,000 అలా పడుతుంది మేడం. 26, 26, 27 అలా పడుద్ది. 26, 27 శాంపిల్ చూపిస్తున్నాను, మనం ఒక వీడియో తీసాం లేదు. అవును, ఇదంతా మీరు ఇట్లా ఒరిజినల్ జరీలు పెట్టి మీరు దగ్గరుండి నేయించి అది తీసుకుంటున్నారు, శ్రమ చాలా తీసుకుంటున్నారు మీరు. ఎంత పడుతుందండి ఇప్పుడు ఇది? 25% ఆఫ్ అంటే 26. ఇవన్నీ కూడా 4 కూడా. ఇదండి బా, ఇది కూడా గద్వాల్ కదా, గద్వాల్ గద్వాల్ పట్టు చీర కూడా మనం చూసాం. నాకు ఇప్పుడు అది మ్యాచ్ మ్యాచ్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది. పింక్ అది ఫస్ట్ మనం చూసింది, పింక్ గద్వాల్. నైస్, చాలా బాగుందండి డిజైన్. ఎంతండి ఇది ప్రైస్? మేడం ఇది వచ్చేసి మనకి 28,000, దీనికి 20% డిస్కౌంట్ వస్తుంది. అంటే మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ 20, 21 అలా వచ్చేస్తుంది. 20,000, 21,000 కి. ఇవన్నీ ఇంచుమించు అంతేనా? 20,000 రేంజ్. 20,000కి ఒక 1,000 అటు ఇటు అండి, ఇవన్నీ అదే రేంజ్. ఇప్పుడు మీది మీకోసం అని చెప్పి ఇంకా అక్కడ మన మగ్గాల నుంచి గబగబా తెప్పించాలని చూపిద్దామని. సో ఫ్రెష్ ఫ్రెష్ సారీస్ 20% డిస్కౌంట్ లో. అది మనము వీవర్స్ కాబట్టి ఆ కాస్ట్ ఇవ్వగలుగుతున్నాం మేడం. ట్రూ అండి, వాస్తవం. లేకపోతే ఇంత పెద్ద బోర్డర్ ఉన్న ప్యూర్ గద్వాల పట్టు 20,000 కంటే ఇట్స్ రియలీ అమేజింగ్ ప్రైస్. మనకి కావాల్సినన్ని కలర్స్ ఉన్నాయి అండ్ డిజైన్స్ ఉన్నాయి గద్వాల్లోనే, ఆల్ ఓవర్ డిజైన్. అసలు ఈ బార్డర్ లో ఆడుకుంటున్నారుగా మీరు, ఎంత పని మీ చేతిలో ఉంటే మాత్రం. ఇది కొత్త డిజైన్స్ అండి ఇవన్నీ, నేను ఇంతకు ముందు చూడలేదు. అండ్ ఫస్ట్ మనం ఇది వేసిన ఈ సారీ కూడా చాలా బాగుంది. ఇప్పుడు పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళ అదృష్టం, లేటెస్ట్ డిజైన్స్ వచ్చేసినాయి తక్కువ కాస్ట్ లో. అవును, ఇలాంటిదే మనం చూసింది ఇందాక అక్కడ, ఈ పింక్ కి ఈ బోర్డర్. మేడం ఇప్పుడు లేటెస్ట్ వస్తుంది కదా, టస్సర్ లో కట్ వర్క్. కట్ వర్క్. అవును, ఇదంతా హ్యాండ్ ఎంబ్రాయిడరీ కదండి. అవును మేడం. వావ్,
మనం అక్కడ ఎంబ్రాయిడింగ్ చూపించడం మిస్ అయ్యాము. పర్వాలేదు, మీ అసలు మీ మొత్తం వీడియో ఫుల్గా అసలు మగ్గం ఫస్ట్ ఒక క్లాత్ బట్ట నూలు పోగులు తీసుకొచ్చిన దగ్గర నుంచి చీర తయారయ్యేదాకా వీళ్ళ దగ్గర షూట్ చేశాము. నేను అక్కడక్కడే ఇక్కడ గ్లిమ్సెస్ పెడతాను మీకు, ఎండింగ్లో మొత్తం ఇస్తాను చూడండి. రియల్లీ ఎక్సలెంట్ జాబ్ అండి, చాలా నాలెడ్జ్ వచ్చింది. ఇది 7999 ఉంది, ఎంత పడుతుంది? 15% అంటే మీకు 6800 అలా వస్తుంది. 6800 ఇవన్నీ కలర్స్ ఉన్నాయి కదా. ఇవి మనకి 3 బ్రాంచెస్లో ఉంటాయి మేడం. 3 బ్రాంచెస్. ఇంకా మీ దగ్గర హోల్సేలర్స్ చాలా మంది తీసుకెళ్తున్నారు. అవును మేడం, ఆ కలర్ చాలా రేర్ కలర్. దీంట్లో ఇంకొంచెం తక్కువ కాస్ట్లో 5800 మేడం. 15% డిస్కౌంట్ అంటే మీకు 5000 వస్తుంది. కొంచెం చిన్న బార్డర్ అట్లా కావాలన్న వాళ్ళు ఇలా సేమ్ టస్సర్ 5000, ఇది 6800, ఇది 5000. ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి, ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి. కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి మేడం కలర్స్, ఎప్పుడు చూసేలా కాకుండా. ట్రూ. కొంచెం ఈ రెడ్ సారీ ఒక్కటి పక్క కొంచండి మేడం. ఇది వచ్చేసి బెనారస్ జూట్ మేడం, 3000. దీనికి మళ్ళీ 15% డిస్కౌంట్. ఓకే, ఎంత పడుతుంది? 2500 పడుద్ది మేడం. ఓ, 2500లో ఇంత పెద్ద పళ్ళు, బ్లౌజ్ ఫుల్ వచ్చింది. బ్లౌజ్ బ్రోకెడ్ బాగుంది, కలర్ కొంచెం చాలా బాగుంది. అవును, 2500 స్మూత్గా ఉంటుంది ఫ్యాబ్రిక్. అవును, ఇందులో కలర్స్ ఇవ్వండి. ఇందులో కలర్స్ ఇవ్వండి. ఇది ఎంత పడుతుందండి? ఇది బెనారస్లో టస్సర్ వస్తుంది మేడం. క్లాత్ చాలా బాగుంది ఇది. అవును, స్మూత్ ఉంటుంది. అవును, ఇది పట్టులాగా ఉంది క్లాత్, షైనింగ్ ఉంది కదా. బనారస్ ఇది 4699. 4699 4000 పడుతుంది మేడం ఆఫ్టర్ డిస్కౌంట్. 15% డిస్కౌంట్ ఇస్తాం కదా. ఓకే, కలర్స్ కూడా ఇట్లా వస్తాయి. ఇక్కడ వండర్ ఏంటంటే మీ దగ్గర ప్రతి డిపార్ట్మెంట్లో మీ ఫ్యామిలీ మెంబర్ ఉండటం, దానివల్ల ఎక్కడ ఏంటంటే మిస్యూజ్ అవ్వటానికి, మిస్ మానిపులేషన్కి దేనికి ఛాన్స్ లేదు. అందరు కూడా ఎంత ఇంట్రెస్టింగ్ గా చూపిస్తున్నారు. చిన్నప్పటి నుంచి ఉన్నవాళ్ళు మేడం మొత్తం అందరు. అది మీ జెన్యునిటీనే చూపిస్తుంది. అబ్బా, భలే ఉందండి కలర్. ఎంతండి చీర మేడం? ఇది 5899 పడుద్ది ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు. 5000 వచ్చేసింది. ఫైవ్ థౌసండ్, నైస్ అండి. ఇచ్చి లోపల సెల్ఫ్ వీవింగ్ ఉంది. అవును, మళ్ళీ దానిపైన కొంచెం డిఫరెంట్ ఇట్లా. అవును, ఇది క్రేప్. అవును మేడం, బెనారస్ క్రేప్ వస్తుంది. దాంట్లో కలర్సా? శాంపుల్కి చూపిస్తున్నాను, ఇంకా వెరైటీస్ వస్తాయి మేడం. సూపర్. ఇది బెనారస్ లోనే పోచంపల్లి డిజైన్ వస్తుంది. ఇది చాలా క్లాసిక్ ఉంటుంది మేడం. అవును, అంటే కొంచెం క్లాస్ లుక్ కోరుకునే వాళ్ళకి బాగుంటుంది. ప్రింట్ అలాగే ఉంది, మెటీరియల్ అలాగే. వీవింగ్ మేడం 4000 మేడం. 15% డిస్కౌంట్ అంటే 3-4 పడుతుంది మేడం ఆఫ్టర్ డిస్కౌంట్. వీవింగ్ అన్నప్పుడు మీ కళ్ళలో ఆ సాటిస్ఫాక్షన్, గర్వం అనే కనిపిస్తున్నాయి నాకు. ఈ కలర్ బాగుంది మేడం. ఇది 4000 అంటే మీకు 3-2 వచ్చేస్తుంది. ఇవన్నీ 3000 పట్టు చీర టైప్ లో ఉంది. పట్టు చీర టైప్ లో సింపుల్ గా ఉంటుంది, లైట్ వెయిట్ మేడం. ఎంత అండి ఇది? ఇది మనకి 1425% డిస్కౌంట్ మేడం. 1400 తక్కువ అనుకో, 1000 కల వచ్చేసింది మేడం. ఓకే, 1000 రూపీస్. ఇవి సింపుల్ గా టెంపుల్ వచ్చింది, మొత్తం ఆల్ ఓవర్ బుటీస్ వచ్చినాయి. ప్లెయిన్ కలర్స్, లైట్ వెయిట్ వస్తుంది. దీంట్లోనే కొంచెం జూట్ మిక్స్ అయ్యింది మేడం. ఇది వచ్చేసి 1500 25% డిస్కౌంట్ మేడం. ఇది 1300 కూడా కాదు, 1125 వచ్చేస్తుంది. అవును కదా, 25% అంటే 1125. ఈ చీరలన్నీ ఇప్పుడు 1125 అన్నట్టు. 1125 ఇవన్నీ ఓకే, ఒక్కొక్కటే ఉన్నాయి కదా. అంతే మేడం, ఈ పెట్టుబడికి నిన్న తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటే అయిపోతుంది. మంచిగా ఒక 3000 రూపాయలు చీర పెట్టానని చెప్పుకోవచ్చు. ఇది ఖాదీలోనే మనకి టిష్యూ వస్తుంది మేడం. అన్ని ఒకటే కలర్ ఉన్నాయి కదా. అన్ని ఒకటే కలర్. ఏదన్నా మనకి 1399 అండి ఇది. ఇది 1400. 1050. సూపర్. ఇది 1050, ఇది 1120. ఇంకా దీంట్లో ఇంకా డిఫరెంట్ వెరైటీస్ మేడం. అన్నిటిలోకి కూడా మెటీరియల్ చాలా బాగుందండి, కరెక్ట్గా కలర్. ఇది వచ్చేసి 1025% డిస్కౌంట్ అంటే 750. ఈజీ అన్ని నేను చెప్తాను, టఫ్ అన్ని మీరు చెప్పండి. కలర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్. 750 రూపీస్ ఇవి. బాగుంది కలర్, గ్రే కి బ్లాక్. 750 కావాల్సిన వాళ్ళకి కావాల్సినంత. 1300 25% డిస్కౌంట్ మేడం. 1050 కలర్ వచ్చేసి 950. ఇవన్నీ 9 కొంచెం క్లాసిగా ఉన్నాయి. అవును, ఈ కలర్ ఇదిగోండి, నా పింక్ వచ్చేసింది. మంచి కింద కూడా రాగానే ఒక పింక్ సారీ పక్క పెట్టుకున్నాను, ఆనియన్ పింక్ ఇది. ఇది ఈ మధ్యన ఇంకొకటి ఫ్యాషన్ ఏమైందంటేనండి, నచ్చింది తీసుకెళ్ళి డ్రెస్ కుట్టించుకోవటం కూడా ఈజీ అయిపోతుంది. ఎందుకంటే ఫుల్ ఫ్రిల్ ఉంటుంది, ఆలియా కట్ ఉంటుంది, ఏది నచ్చితే అది డ్రెస్ కుట్టించుడే. మేడం ఇది టస్సర్లోనే ఎంబ్రాయిడింగ్ వర్క్ వస్తుంది. ప్యూర్ టస్సర్స్ అండి ఇవి? సెమీ టస్సర్స్ మేడం. ఓకే, ప్రింటింగ్ వచ్చి దాని మీద మళ్ళీ మనకి వీవింగ్ వస్తుంది మొత్తం థ్రెడ్ వర్క్ లాగా. 3-1 పడుతుంది అండి. ఇది 3100 మేడం. దీని మీద 15% డిస్కౌంట్ వస్తుంది. 2630 పడుద్ది మేడం. 2630. కలర్స్ బాగున్నాయి. కొంచెం అంత హెవీగా వద్దనుకున్న వాళ్ళకి ఇలా సింపుల్గా కూడా ఉంటాయి. ఓ, ఇదే సింపులా? ఇంకా బార్డర్ వచ్చింది, ఇది కాస్ట్లీ అనుకుంటున్నాను నేను. ఇది 2099. 1780 వచ్చేస్తుంది మేడం. 1750. 1780
కలర్స్ ఇవన్నీ. ఇందాక మీ దగ్గర కింద 800 లో కూడా నాకు బాగా నచ్చింది చీర మేడం. లెనిన్ లో కోటా స్టైల్ మేడం, 899. మళ్ళీ దీని మీద మనకి 15% డిస్కౌంట్ వస్తుంది. బ్లౌజ్ కూడా ఇట్లా డిఫరెంట్ వస్తుంది. ఓ, విత్ బ్లౌజ్ క్లాసిక్ ఉంటుంది. ఓకే, ప్రైస్ ఎంత మేడం? ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి 750 అలా వచ్చేస్తుంది మేడం. ఓకే, 750కి సారీ బ్లౌజ్ కలర్స్ అదరపైనేగా. అవును మేడం, చాలా క్లాసీ. ఎవరన్నా ఇట్లానే షాప్ ఉన్న వాళ్ళు వాళ్ళ స్టాఫ్కి అందరికి తీసుకోవాలంటే చాలా లవ్లీ కలర్స్, లవ్లీ కలెక్షన్ బాగుంది. మనకి బోర్డర్స్ మారే కొద్ది కాస్ట్ కూడా ఒక 100-200 అలాగా వేరియేషన్ వస్తూ ఉంటుంది. అచ్చా, దీనికి ఇది వచ్చింది వర్క్ బోర్డర్ వచ్చింది. మళ్ళీ 1500 దీనికి 15% డిస్కౌంట్ వస్తుంది. 1274 పడుద్ది. ఇట్లా బోర్డర్ సేమ్ ఫ్యాబ్రిక్ కాకపోతే బోర్డర్స్ మారిపోతాయి. అవునవును, అర్థమవుతుంది. ఈ బోర్డర్ తో బాగా రిచ్ లుక్ వచ్చింది. దీంట్లో ఇంకొంచెం జరీ వీవింగ్ అనమాట. ఇది కొంచెం స్మూత్ వచ్చింది చూడు మేడం. 2200 దీని 15% డిస్కౌంట్ అంటే మనకి 1850 కలు వచ్చేస్తాయి. కానీ మెటీరియల్ మారిపోయింది. మెటీరియల్ మారి చాలా మంచి మెటీరియల్ 1850కి. ఈ కలర్స్ బాగున్నాయి చెప్తున్నాను, రంగులు మీ చేతిలో ఉన్నాయని అడుగుంటున్నారు. సింపుల్ గా మిర్రర్ వర్క్ వచ్చింది, ఇవి బాగా సేల్ అయినాయి అని చెప్పి దీని మీద మళ్ళీ మనకి సింపుల్ గా ప్రింటింగ్ వేపించి మళ్ళీ దానికి మిషన్ ఎంబ్రాయిడింగ్ వర్క్ చేపించాం. అవును, ఇది ప్రింట్ అండి, ఇదంతా ఎంబ్రాయిడరీ. మిషన్ ఎంబ్రాయిడింగ్ 3599 మేడం. దీని మీద 15% డిస్కౌంట్ కూడా వస్తుంది మనకి. 2-3000 కలు వచ్చేస్తుంది మేడం. బాగుంది, విత్ బ్లౌజ్ రావటం బాగుంది. అండ్ దెన్ ఇది ఎట్లా ఉందంటే మనది సూపర్ నెట్ శారీస్, జరీ కోట శారీస్ ఉన్నాయి చూసారా, ఆ మోడల్. ఫ్యాబ్రిక్ కూడా స్మూత్ ఉంటుంది, నుంచినట్టు అట్లా ఏమి ఉండదు. అవును, పెయింట్ లా ఉంది అసలు, ఇది ప్రింట్ లా లేదు, హ్యాండ్ పెయింట్ లా ఉంది. ఇప్పుడు ఎంత పడుతుంది అన్నారు ఇది? 3000 పడుతుంది మేడం ఆఫ్టర్ డిస్కౌంట్. 3600 వస్తుంది. ఓకే, చాలా బాగున్నాయి కలర్స్ అన్ని వచ్చేసినాయి. బెనారస్ లో జార్జెట్ మేడం, ఇది చాలా బాగుంది, చాలా స్మూత్ గా ఉంటది. కొంచెం బ్రైట్ కలర్స్ కాకుండా క్లాసీగా అలా కావాలి అనుకున్న వాళ్ళకి ఇలా వెళ్ళిపోతుంది. ఇప్పుడు పిల్లలందరూ ఈ కలర్స్ ఇష్టపడుతున్నారు. అలా చూసి మనం 7799 ఉంది. ఎంత అండి డిస్కౌంట్ ఫోన్? 6600 పడుతుంది మేడం ఆఫ్టర్ డిస్కౌంట్. 6600 ఇచ్చారు. నైస్, పీచ్ కలర్ బాగుంది. పింక్ కాదు, పీచ్ కాదు, ఇది లావెండర్. ఇప్పుడు దాకా పట్టు ఫ్యాన్సీ ఐటమ్ చూసాం కదా, కొంచెం పెద్దవాళ్ళకి స్మూత్ గా కావాలన్న వాళ్ళకి కూడా ఇప్పుడు ఇప్పుడు మీకోసం తీసి చూపిస్తున్నాను మేడం. ఇది కూడా మొత్తం మన తయారీనే మేడం. సూపర్ అండి. కలర్ కలర్ హ్యాండ్లూమ్ మేడం, నా భూతో నా భవిష్యత్. చాలా స్మూత్ గా మెత్తగా హాయిగా ఉంటాయి. అవునండి, చాలా బాగుంది. 1099 ఉంది దీని మీద. 1000 మళ్ళీ దీని మీద మనకి 15% డిస్కౌంట్. ఆల్మోస్ట్ 850-900 హోల్సేల్, మళ్ళీ హోల్సేల్ మళ్ళీ 15% డిస్కౌంట్ ఇస్తున్నాం. గ్రేట్ అండి. దీంట్లో నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి మేడం, చెప్పాను కదా. ఈ 1 మంత్ లో వచ్చిన వాళ్ళ పని బాగుంది. ఇవన్నీ దాదాపు 850-900 ఆ రేంజ్ లో వస్తాయి. 1000 బోర్డర్స్ బట్టి అలా కాస్ట్ మారుతూ ఉంటుంది మేడం. 800-1000 ప్రింటింగ్ వస్తుంది. అవును, మీరు అసలు కొంచెం కూడా ప్రైజెస్ విషయంలో టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. ఇంకొండి దీని మీద 1349 అని ఉంది, 1399. ఇప్పుడు దాదాపు ఇది 975 పైన 1120 కాబట్టి 1000 కట్టు ఇటుగా అనుకోండి. జస్ట్ శాంపుల్ చూపిస్తున్నాను, ఇంతే ఈ ఐటమ్ కూడా ఉంటుంది మన దగ్గర. చాలా బాగుందండి, ఈ ఐటమే బాగుంది. ఇంకా ఇది రెగ్యులర్ కట్టేది, పైగా సమ్మర్ వస్తుంది కదండి. మీ దగ్గరకు వస్తే చాలా కాటన్ వెరైటీస్ కూడా దొరుకుతాయి. చీరాలు వచ్చిన వాళ్ళందరికీ మీద ఒక విజిటింగ్ ప్లేస్ అండి, బీచ్ చూడటానికి వస్తాము. చూసి వచ్చు, దగ్గరే ఉంటుంది మేడం, మంచిగా భోజనం చేసి 15 మినిట్స్ అలా టైం పడుతుంది మేడం. ఇది పోచంపల్లి వస్తుంది, పోచంపల్లి కూడా నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. రెండు శాంపిల్ చూసి, ప్యూర్ కాటన్ అండి ఇది. 2400 ఉంది, 15%. ఇది కూడా ఇంచుమించు 24 ఉంది, 21 కి వస్తుంది. అదే మళ్ళా మనం 1000 రూపీస్ చూపించాం కదా, ఇది అదే అని మిమ్మల్ని ఎక్కడ అడుగుతారో అని నేను టెన్షన్ కి చెప్తున్నా. దీని మీద ప్రైజెస్ ఉన్నాయండి. అసలు ఇది పట్టుకుంటేనే తెలిసిపోతుంది అసలు ఎంత హాయిగా ఉందో, అమ్మ వాళ్ళ పడుకున్నట్టు ఉంది. మేడం ఇది కూడా కాటన్ లోనే, ఏదైనా చిన్న చిన్న అకేషన్స్ కలా కావాలనుకుంటే కనుక వెళ్ళిపోవచ్చు మేడం. వెంకటగిరి మోడల్ కదా, 1600 డివైడెడ్ బై 15% 1400-1450 వస్తుంది. అవును, దీంట్లో కూడా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి మేడం. శాంపిల్ ఒకటి అన్నట్టు ఇది 819 అండి, 819 రూపాయలు. ప్లెయిన్ వచ్చింది కాబట్టి మనకు ఆ రేట్ వచ్చేస్తుంది మేడం. పళ్ళు ఉన్నాయండి వీటికి? ఆ పళ్ళు ఉంటుంది మేడం, కొంచెం లైన్స్ పళ్ళు, లైన్స్ కాస్ట్ బట్టే ఇంకా పళ్ళు కూడా డిసైడ్ అయ్యింది. ఇట్లా లైన్స్ వస్తాయి, నాకు ఐడియా ఉంది, అందుకే అడిగిన. కలర్స్ బాగున్నాయి దాంట్లో. ఇది ఒక వెరైటీ మేడం. మీరు ఇప్పుడు దాదాపు నాకు 8-9 వెరైటీస్ చూపించారు, ఇంకా డిఫరెంట్ ప్యాటర్న్స్. 50 వెరైటీస్ ఉంటాయి మేడం వీటిలో. కాటన్స్ లో, కాటన్స్ ఓన్లీ కాటన్, థ్రెడ్ వర్క్, థ్రెడ్ వర్క్ జరీ వద్దన్న వాళ్ళకి ఇలా ఓన్లీ థ్రెడ్ కాన్సెప్ట్. ఇది 2300 ఉన్నాయి, ఇవి -15% వేసుకోండి. 1900-1950 అలా వస్తుంది, 1950 అలా వస్తుందా. చాలా బాగుంది కలర్ చూడండి ఎంత బాగుందో. ఇదంతా మళ్ళీ వర్క్ థ్రెడ్ మొత్తం వీవింగ్ మేడం. బ్లౌజ్ పళ్ళు
బా పళ్ళు పళ్ళు అదిరిపోయింది. బ్లౌజ్ ఆటోమేటిక్ ఇదే ఇచ్చి ఉంటాడు కదా, ఇదే చాలా బాగుంది పళ్ళు. దీంట్లో ఇంకా కలర్స్ ఉన్నట్టున్నాయి, రెగ్యులర్ కాటన్స్ కూడా ఉన్నాయండి 450 లో, బొబిల్ కాటన్ అని, ఆ కాటన్ ఈ కాటన్, రూపా కాటన్ అన్ని వస్తాయి కదా, సూపర్ నెట్స్, కోటా, అన్ని అన్ని ఐటమ్స్ ఉన్నాయి మేడం. నేను అడగటం ఆలస్యమా, చాలా సరిపోతాను కానీ. అవును, ఆ చీర నాకు ఇందాక కూడా బాగా నచ్చింది, సూపర్ ఉందండి. నేను 1600 అవును, తెలుస్తుంది మీరు తగ్గరు, తగ్గలేరు, తగ్గనివ్వరు మీ వాళ్ళందరూ. డెడికేటెడ్ టీమ్ ఉన్నారు మీకు, రేర్ కూడా ఇది చాలా. మళ్ళీ ఇందులో కలర్స్, ఇదేంటండి ప్రైస్? 1600 మేడం, 15% డిస్కౌంట్ వస్తుంది, 1350 వచ్చేస్తుంది మేడం. ఓ 1350 ఇది చాలా బాగుంది. ఇందులో మళ్ళీ దునియా కలర్స్ ఉన్నాయి, ఇవన్నీ 1350. ఈ కలర్ రేర్ కలర్, అన్ని అలాగే ఉన్నాయి. అవును మేడం, అన్ని చూడండి లైట్స్ వచ్చినాయి కదా. అవును అవును, బాగుంది. చెప్పుంటే అప్పటి నుంచి చూస్తా ఉండేదాన్ని, చీరలతో ఆగిపోలేదు అనమాట. మీరు చూడండి, కాటన్ డ్రెస్, హ్యాండ్లూమ్ ఉంటుంది మేడం. అవునా, నైస్, హ్యాండ్లూమ్ డ్రెస్ మెటీరియల్, హ్యాండ్లూమ్ డ్రెస్ మెటీరియల్ చాలా బాగుంది. ఇది ఎంత నీట్ గా ఉందో. ఇవన్నీ డ్రెస్సెస్ కావాల్సిన వాళ్ళు ఒకవేళ సారీస్ కోసం వచ్చిన వాళ్ళు డ్రెస్సెస్ కూడా చూడొచ్చు. నా సైజ్ ఉన్నాయండి, 2XL ఉంటాయి మేడం. కస్సర్ కాటన్ సెట్స్ ఇవి, సెట్స్ మేడం, లాంగ్ ఫ్రాక్స్ ఇవన్నీ. షిఫాన్ సారీస్ కూడా ఉన్నట్టున్నాయి కదా మేడం, షిఫాన్స్ కూడా ఉన్నాయి. ఇది కూడా ఇందాక ఒకటి నాకు బాగా నచ్చింది, కలర్ ఉందా అనుకున్నాను. నైస్ అండి, నైస్ స్టోర్ నిజంగా. చీరాలకు వచ్చిన తర్వాత ఒక మస్ట్ విజిట్ ప్లేస్ ఏదన్నా ఉందంటే నేను శతమానం సిల్క్స్ చీరాల అని చెప్తాను. పైగా ఇక్కడ నుంచి ఓన్లీ వైజాగ్ సికింద్రాబాద్ కాదండి, ఆల్ ఓవర్ ద వరల్డ్ వెళ్తున్నాయి. అక్కడక్కడ నుంచి తీసుకెళ్తున్నారు కదా. నాకు నాకు ఫస్ట్ టైం ఇది తెలిసింది US ఉన్న ఫ్రెండ్ నుంచి. తను చెప్పింది శతమానం సిల్క్స్ అని చూసావా అంటే, అప్పటికి నేను వెళ్ళలేదు అనమాట, ఇది 4 బ్యాక్ ముచ్చట లేదా తర్వాతే వెళ్ళాను, మంచిగా అనిపించింది. సో ఇక్కడ వింతలు విశేషాలు అని చెప్పాలి నేను. ప్రైజెస్ అలాగే ఉన్నాయి నాకు, మీ దగ్గర ఉన్న ఆఫర్లు. సో తొందరగా రండి, 18 వరకు సూపర్ డూపర్ డిస్కౌంట్లు పెట్టారు, 50%, 25%, 15%. ఎంటైర్ స్టోర్ మీద మీరు ఏది పిక్ చేసినా కానీ ఫ్లాట్ 15 ఉంది. అండ్ జెన్యున్ ప్రైజెస్ అండి, జెన్యునిటీని నేను అప్రిషియేట్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి అంటాను నేను. అవును, ఇంకొక అద్భుతమైన ఎపిసోడ్ డెఫినెట్గా ఇక్కడ షూట్ చేస్తాను నేను, ఎందుకంటే ఎక్కువ మందికి చూపించాలని నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది. చాలా మంది మామూలుగా పర్సనల్గా కూడా ఫోన్ చేసి అడుగుతుంటారు ఎక్కడ బాగున్నాయి, ఎక్కడ ప్రైజెస్ ఉన్నాయి అంటే. నేను ఇప్పుడు కెమెరా ముందు ఏది చెప్పానో వెనక కూడా అదే చెప్తానండి, 100%. నాకు నచ్చలేదు అనుకోండి అసలు అది ఆ షూట్ క్యాన్సిల్ చేస్తా, వద్దు ఇలాంటిది నేను ప్రమోట్ చేయొద్దు అనిపిస్తుంది నాకు. మనం మనస్ఫూర్తిగా అనిపిస్తేనే మనలోంచి ఆ వర్డ్స్ ఆటోమేటిక్గా వస్తాయి. నాకైతే హ్యాపీ అనిపించింది, ఒక జెన్యున్ స్టోర్ చూపించిన ఫీలింగ్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్, మళ్ళీ మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. హాయ్ మేడం, నమస్తే. నమస్తే అండి. ఇంతమంది లేడీస్? అవును మేడం. ఓ మై గాడ్, మొత్తం ఇదంతా వీళ్ళందరూ మొత్తం చేస్తారు మేడం, వర్క్ అదంతా కలిసి. ఇక్కడ ఎగ్జాక్ట్లీ వైట్, ఎనీ క్లాత్ వైట్ కలర్ తీసుకుంటా, వైట్ క్లాత్ మీదే మొత్తం డై చేస్తారు. డై చేసి దీన్ని బాందిని చుడతారు అనమాట. డిజైన్స్ అన్ని మీరు ప్రొవైడ్ చేస్తారు? అవును, మొత్తం చేతితోనే చేయాలి మేడం ఏదైనా సరే. బాందిని అంటే ఇట్లాగా దారాలు కడతారండి? అదిగోండి, అమ్మాయి కడుతుంది. అలాగే మేడం, దాన్ని మొత్తం కలర్ లో డిప్ చేస్తారు మేడం. ఇదిగోండి ఇట్లాగా డిజైన్ ఆ తీసిన దాన్ని ఇక్కడ డిజైన్ గా చుడతారు, చుట్టూ దీన్ని కలర్ లో డిప్ చేస్తారు. అప్పుడు మనకి ఇక్కడ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ని మనం చూస్ చేసుకుంటే మనం చేసిస్తాం అనమాట. మొత్తం ఇదంతా ఒక కలర్ వచ్చింది, ఇదంతా ఒక కలర్ వచ్చింది. అవును, ఇక్కడ మీరు కలర్స్ కూడా మార్చుకుంటారు? అవును, మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్. చాలా పెద్ద వర్క్ ఉందండి. అవును మేడం, మళ్ళీ ఇంత మంది లేడీస్, కానీ సారీ రాదు మేడం మనకి. ఇదంతా మాకు తెలియదు కదండి బయట నుంచి చూసే వాళ్ళకి. ఇక్కడ 4000 ఉందా, బయట 3500 ఉందా, 800 ఇట్లా ఆలోచిస్తా. ఈ సారీ మనకి ఇలా కట్టడానికి ఒక 5 పట్టుద్ది మనిషికి. మనిషికి అంటే ఇంక వాళ్ళు కూలీ ఇవ్వటానికి కూడా అది ఉండదు. అవును,
అంటే ఈ మధ్యన మార్జిన్ అనేది చాలా తగ్గింది బికాస్ ఆఫ్ హెవీ కాంపిటీషన్. వాట్ ఈస్ జెన్యున్, వాట్ ఈస్ అది ఇట్లా ఫ్లూక్ గా వచ్చింది కలర్స్ పోతుంది అనేది గమనించే స్థితిలో మేము ఉండట్లేదు. ఏ డిజైన్ కావాలంటే అది ముందే ప్రిపేర్ చేసుకుంటారు, దాన్ని బట్టి శతమానం సిల్క్స్ కి సెకండ్ పార్ట్ లో వెళ్ళాను 2-3 సార్లు. మీ గ్రిప్ ఇక్కడ ఉంది, ఇదంతా తెలియాలి మేడం. మీ కస్టమర్స్ గానీ ఎవరికైనా సరే, వ్యూవర్స్ గానీ అందరికి తెలియాలి ఇంత కష్టం ఉంటుంది దీని వెనకాలని చెప్పి. అవును, అన్ని దారాలు ఒకటేనా? మీరు చుట్టేది ఎందుకంటే దాని లోపలికి కలర్ వెళ్ళకుండా ఉంటుంది అన్నమాట, గట్టిగా నాట్ చేస్తే. మాకు ఆ షేప్ అనేది కనిపించుద్ది. గ్రేట్ అండి, ఇంత మందికి అసలు అదిగోండి, అక్కడ ఒకళ్ళేమో డిజైన్ గీస్తా ఉన్నారు, ఒకళ్ళేమో ఇక్కడ 1 by 1 వేసుకుంటూ వస్తున్నారు అన్ని వైట్ మీదే. ఆ తర్వాత ఏ కలర్స్ కావాలనేది మీరు డిజైన్ చేస్తారు. కలరింగ్ ఎక్కడండి? కలరింగ్ అక్కడ ఉంది మేడం, చూద్దాం మేడం. ఇదంతా డైయింగ్ యూనిట్ వస్తుంది, ఓన్లీ వైట్ నూలుని దాని అలాంటి కలర్ లో డిప్ చేస్తారు. ఇదేంటండి, వాట్ నెక్స్ట్? మేడం ఇది కాటన్ పే పట్టు అనే ఫ్యాబ్రిక్ ఉంది కదా మేడం, మీకు శారీ ఉంది కదా, మనము వార్ప్ వచ్చేసరికి ఇది మేడం మనకి 5-5 శారీస్ వస్తుంది. 5 శారీస్ కి 2 శారీస్ కి ఏ కలర్ కావాలి, ఎలా కలర్ కాంబినేషన్ కావాలి, పళ్ళు ఏ కలర్ కావాలి, బ్లౌజ్ ఏ కలర్ కావాలి అనేది ఒక ఎగ్జాంపుల్ గా మన కలర్ ముందే వేసుకుంటాం మేడం. ఇదంతా రెడీ అయిన తర్వాత మళ్ళీ సరి చేయించి వేవర్కి ఇచ్చి వాళ్ళ నాస్తానికి అన్ని రెడీ చేసి ఇస్తేనే అప్పుడు శారీ తయారైంది. ఇది ప్రాసెస్ అంతా అక్కడ నేను వేరే సార్ చూపిస్తాను. వైట్ కలర్ నుంచి కలర్స్ కాంబినేషన్ వరకు ఇక్కడ ఇక్కడ చేస్తాం. చాలా టఫ్ జాబ్ అండి. ఇది కనపడదు కానీ మేడం, ఇది తయారు చేయడానికి కూడా మళ్ళా ఇంకా 5 డేస్ దాకా టైం చూసుకుని అర్థమవుతుంది. ప్రతిదీ కూడా స్కిల్డ్ వర్కే, స్కిల్ వర్క్ అంత చేతి మళ్ళీ ప్రతిదీ కూడా. ఇప్పుడు ఎవరో దాన్ని పోయే వాళ్ళు డైలీ లేబర్ ని పిలిచిన ఇది చేద్దురా అంటారు, పర్టికులర్ గా ఆ పర్టికులర్ వర్కర్ నే తీసుకురావాలి. ఇంత ముందు కూడా మా దగ్గర ఒక 40 నెంబర్స్ ఉండేవాళ్ళు వర్కర్లు, ఈ పని చేసేవాళ్ళు. ఇప్పుడు 5 నెంబర్స్ కి వెళ్ళిపోయారు, 5-10 నెంబర్స్ మాత్రమే. అది కూడా డైలీ రమ్మన్నా రాట్లా. ఈ సెగ ఇప్పుడు ఆ సెగ చూడండి, అక్కడ అండక్కడ వేస్తారు, రంగు వేస్తున్నప్పుడు మంచి వేడి సెగ తగులుతా ఉండి అలా చేయట్లే ఎవరు వర్కర్లు. ఇప్పుడు చిన్న చిన్న పనులకు వెళ్ళినా, బిల్డర్ పనికి వెళ్ళినా 500 వస్తున్నాయి, ఈ వర్క్ ఎందుకులే అని వెళ్ళిపోతున్నారు అందరూ. ఎట్లా అనిపిస్తుంది అండి ఎక్స్పీరియన్స్ నాగలక్ష్మి గారు, ఎలా ఉందండి ఇంత టఫ్ జాబ్ ని టేకప్ చేసి మామగారి దగ్గర నుంచి దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు? మీరు రియల్లీ గ్రేట్ అండి. చూడండి ఎన్ని కలర్స్ అసలు, దీని వెనకాల ఇంత కష్టం ఉంటుందని చెప్పి. అవును అవును, ఏమో అంటారు కదా తాజ్మహల్ నిర్మాణానికి రాలెత్తని కూలీలు ఎవరు అంటే దానికి ఆన్సర్ లేకపోవచ్చు. కానీ శతమానం సిల్క్స్ సక్సెస్ఫుల్గా నడుస్తుంది అంటే వాళ్ళు వాళ్ళ భుజాలని నమ్ముకున్నారు, వాళ్ళ బ్రెయిన్ని నమ్ముకున్నారు, అండ్ 100 మందికి పైగా ఇక్కడ ఉపాధి కల్పిస్తూ ఒక రకంగా చెప్పాలంటే మీరు చేతి వృద్ధిదారులని ప్రోత్సహిస్తున్నట్టు అర్థం. అంతే కదండి, తగ్గిపోతుంది ఏం కాదు, మీలాంటి వాళ్ళు ఉన్నంత కాలం ఇంకా వస్తుంది. ఇప్పటి డైయింగ్ అంటారు మేడం దీన్ని, మనం ఐటమ్ ఉంది కదా సిల్క్ ఐటమ్, సిల్క్ ఐటమ్ దీనిలో ముందు కలర్ వేస్తానికి రెడీ చేసుకుంటారు మేడం. ఇదంతా ఇది మనం శారీకి ఎలా ఎన్ని చీరలు కావాలి అనేది అంతా కట్టుకొని వాళ్ళు ఒక 1/2 అవర్ తర్వాత వస్తారు, లైట్ చేస్తారు దీంట్లో అంతా. ముంచి తేపితే అర్థమైంది మీకు, అక్కడ నేను చూపిస్తాను. పడుగులు వేస్తున్నారు అక్కడ, ప్యూర్ చిల్లగడ్డ పట్టు మేడం. ప్యూర్ సిల్క్ అంటాం ఇదేనా? డై అయిన తర్వాత స్మూత్ గా వస్తుంది. డై కాకముందు ఏంటంటే కోడిగుడ్డు సొన్న దీంట్లో అంతా ఉండేది కాబట్టి ఈ కొంచెం రఫ్ అనేది వస్తుంది. ఆ డై అయిన తర్వాత స్మూత్ వస్తుంది. సో దీన్ని తీసుకెళ్లి డైయింగ్ లో ఇప్పుడు మనం చూపించిన దాంట్లో ఏ కలర్ కావాలి, ఏ మగ్గుడికి ఏ కలర్ మ్యాచింగ్, మరి ఇట్లా బోర్డర్ పళ్ళు కావాలి అది కావాలి అన్నప్పుడు కట్టేస్తారా? కడతారు మేడం, అలా కడుతుంది అదే మేడం. ఇప్పుడు ఇది ఒక శారీ కండది? అవును మేడం, ఇది శారీ హాఫ్ మేడం. ఇలా ఇలా వెళ్ళి వస్తే ఒక శారీ మేడం, అలా మనకి ఎన్ని చీరలు ఏ రంగు కావాలో అనేది కొలత ప్రకారం. ఇదంతా పళ్ళుకి ఎంత కావాలో పళ్ళు మేడం, బ్లౌజ్ కి ఎంత కావాలో బ్లౌజ్ కి మేడం. కట్టేస్తారా? కట్టేస్తారు. ఓకే, ఇప్పుడు ఇది ఒక చీర. అవును మేడం. ఇప్పుడు ఆయన అల్లేది 2వ చీర? ఇది 2వ చీర మేడం. దీనికి రాదా మళ్ళీ? దానికి రాదు. ఇది పళ్ళు కదా, వస్తుంది మేడం. ఈ దారానికి ఇంతకంటే ముందు ఏం చేశారండి, సిల్క్ దారానికి ఏమైనా చేశారా? మీ దగ్గరికి ఇలాగే వస్తుంది దీన్ని ఏదో అంటారు కదండి, డై చేయాలి మేడం? కాదు, ఈ ఫస్ట్ దీన్ని అల్లటాన్ని ఏదో సంథింగ్ అంటారు కదా, దాని మీద ఒక సినిమా తీశారు కదా, ఇది రాదు మేడం. ఓన్లీ కాటన్ ఐటికి మాత్రమే మనం ఆసు మీద పోసి సరి చేసి తీస్తారు. అది ఆ ప్రాసెస్ మరి ఇంత పొడుగు అది మేడం, అదంతా ఆసు మీద అది పోసి తేవాలి. అది కూడా మనం బయట వేపర్కి ఇంటికాడకి ఇచ్చి చేయడమే. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారండి మీరందరూ ఈ పని వర్క్? 20 ఇయర్స్. మీ నాన్నగారి దగ్గర నేర్చుకున్నారా? ఆయన డైయింగ్ కి మొత్తం కలర్స్ ఏ రంగు ఎలా ఇవ్వాలి, మనం పలానా రంగు కావాలనుకుంటే ఆయన దానికి తీస్తారు మేడం, డిజైనింగ్ కలర్ మ్యాచింగ్ మొత్తం చేస్తారు.
ఇట్లా మగ్గం ఆయన పేరు, ఇన్ని వేల పోగులు, ఈ కలర్ కాంబినేషన్ నెంబర్స్ లెక్క ఉంటాయి మేడం, దాని ప్రకారం రాసిస్తాం. రేపు ఆ వివరం రాగానే ఆ వివరకి సరి వెళ్ళిపోయింది వీళ్ళకి, మగ్గం సారీ నేసే వాళ్ళకి కలర్ ఇచ్చేస్తాం. ఇప్పుడు దీని ప్రకారం ఈ కలర్స్ వేయాలి, ఎంత సైజ్ ఏం కలర్ అది ఇచ్చేస్తాం. దాన్ని బట్టి విధి చూసుకొని వాళ్ళు చేసేస్తాం. ఈ రంగు కదా, ఈ రంగు ఏ కలర్ ఇవ్వాలో ఆయన ఇస్తాడు మ్యాచింగ్ కూడా. మేడం నావీ కలర్ మేడం, నావీ బ్లూ కలర్, నావీ బ్లూ ఒరిజినల్ మేడం. మనకు రంగు పోవడం అది ఏమి ఉండదు దీంట్లో, మీకు చూడండి అంటే ఎలా ఎంత దీనికి అంతసేపు కష్టపడాలా అనేది తెలుస్తుంది మీకు కూడా. ఫస్ట్ వైట్ పెట్టారు వాళ్ళ లోపల, వైట్ పెట్టారు, ఎల్లో వచ్చింది, ఎల్లో వచ్చింది. ఇది వ్యాట్ నెత్తాలి మేడం, ఇది ఇది ప్రాసెస్. మళ్ళీ దీంట్లో నావీ వేయాలంటే ఇంకో ప్రాసెస్ చేయాలి, అలా చేస్తేనే ఆ రంగు నిలబడుతుంది. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి చూడటానికి. జాడింపని ఆయిల్ తీయడం అని చేయాలా? ఇప్పుడు ఆయన పట్టుకుంది, కట్టి పట్టుకున్నది పళ్ళునా? అవును మేడం. దానికి అంటదు కలర్, కలర్ అంటదు, అంటకుండానే వచ్చేసింది. రంగులు చేతికి ఒంటికి అంటుకుంటే ఏం కాదండి, ఇది అంటుకుంటే అంటుకోదు రంగు ఏమి, వాటర్ మాత్రం వస్తుంది మన చీరలో మనం ముంచినప్పుడు కానీ అలా వాటర్ వస్తుంది, చేతికైతే అంటుకోదు. కాకపోతే దీంట్లో ఏంటంటే మన చేయి తగలకూడదు, తగిలితే పొక్కిపోయి, అందుకని అలా గ్లోవ్స్ వేసుకొని చేస్తారు వాళ్ళు. పళ్ళుకి ఏం కలర్ వేస్తారన్నా? మీరే రాసాను డిజైనింగ్, మీరే అంట కదా కలర్స్ వేసేది. మేము మేడం, మీరు రాసిస్తేనే వాళ్ళు చేస్తారు మేడం. వీళ్ళ ఫాదర్ కూడా ఇక్కడే, ఫాదర్ కూడా ఇంత ప్రాసెస్ లో జస్ట్, ఇంత ప్రాసెస్ చిన్న మార్క్ పడింది మేడం. అవును అర్థం కాదు మాకు, బికాజ్ ఇదంతా ప్రతి ఒక్కరికి ఇప్పుడు చేస్తారులేండి. చాలా ఇవాళ నాకు అక్కడ మన సీ బ్రీజ్ రిసార్ట్ దగ్గరికి వెళ్తే ఐదుగురు లేడీస్ కలిశారు, ఫోటో దిగుతామని అట్లా వచ్చి ఉండే వాళ్ళు. నిన్న మీ దగ్గర షాపింగ్ చేశారంట, బిఎస్ఎన్ఎల్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అంట. 100,000 రూపాయల పైన బిల్ అయిందండి, అంటే 100,000 రూపాయలు నథింగ్ అండి వాళ్ళ దగ్గర అని చెప్పి. మేడం ఇంకో కలర్ వస్తుంది నాకు చూడండి, బ్లూ వచ్చింది ఫస్ట్, ఫస్ట్ బ్లూ వస్తుంది తర్వాత వస్తుంది మేడం. ఓ అమ్మా, ఇంకేదో కలర్ వచ్చింది మేడం. దీనికి వాడే కెమికల్స్ కూడా మామూలుగా 500 కానీ ఉంటాయి, మనం ఇది ఒక్కొక్క 9,000 to 10,000 దాకా ఉంటుంది ఒక కేజీ. చీప్ లో సారీస్ దొరికిపోతున్నాయి అంటారు, అవి ఎట్లా అండి, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అన్ని ప్రాసెస్ మేడం, యారణ కానించి డైయింగ్ కానించి అన్ని తక్కువలో చేసుకుంటా వస్తే ఏదైనా చీప్ లో వస్తుంది. ఇప్పుడు మీరు అందులో ముంచి ఇందులో ముంచుతున్నారు అట్లా కాకుండా డైరెక్ట్ కలర్ లో ముంచేస్తారు, దాని వల్ల అసలు స్టాండర్డ్ గా ఉంటే కట్టుకున్న మిసమిస వేరే ఉంటది. ఇప్పుడు గ్రీన్ కలర్ వచ్చేసిందా, సెకండ్ టైం ఇది? అవును మేడం. ఒక చీర తయారవడానికి అందాజు ఎంత టైం పడుతుంది అని మీరు అనుకుంటారు? అన్ని విధాలు వేవర్ నేస్తే మాత్రం 2-3 డేస్ పట్టింది మేడం ఒక వేవర్ కి. ఈ ఆ వేవర్కి ఇవ్వడానికి మాత్రం ఇంకొక 10 డేస్ దాకా పో, మేమంతా రెడీ చేస్తేనే అతనికి ఇస్తాము. ఆ తర్వాత అతను శారీ నేర్చే వాళ్ళకి అట్లా 20-30 డేస్ గట్టిగా పడుతుంది మేడం ఒక శారీ రెడీ అవుతుంది. మనకి ఒక చీర పద్ధతిగా రెడీ అవ్వాలంటే 20 రోజులు మినిమం రోజులు పడుతుంది, 20 నుంచి 30 రోజులు పాటు రోజులు. అంటే దీంతో పాటు ఇంకొక చీరలో యాడ్ అవుతుంటాయి, కానీ ఒక చీర వెంట వెంటనే అయితే రాదు రాదు. ఇప్పుడు ఆ కింద దానికి పొరపాటును కూడా వెళ్ళదు అండి, అంతదా బట్టకి పట్టేస్తుంది, ఆ దారాలు పట్టుకుంటుంది కలర్ పోయి. దీని తర్వాత మీరు వీవర్కి ఇస్తారు రంగులు వేసేసి, ఇంకా ఇట్లా ఇవన్నీ వేయటానికి ఇంకా ఉంది మేడం ప్రాసెస్, అయిపోవాలి సరి చేయాలి. ఎంత ప్రాసెస్ బయట చూపిస్తాను, అటువైపు వెళ్ళరా మేడం. చెప్పండి మేడం, మనకు కలర్ వేస్తానికి ఏం వెయిట్ ఎంత ఇవ్వాలో మొత్తం ఇచ్చేసి ప్యాకింగ్ చేసి ఇస్తారు మేడం. అట్లా ఇందాక మీరు వెయిట్ అక్కడ ఏదో పెట్టారు కదా, వెయిట్ పెడుతున్నారు కదా మేడం, అది ఈ యొక్క కలర్ కి ఎంత ఇవ్వాలో ఇస్తారు, అది మొత్తం సొల్యూషన్ చేసుకుని రంగు వేస్తానికి ప్రాసెస్ చేస్తున్నారు. కాదు మేడం, రకరకాలు వేస్తారు అంటే దీంట్లో ఆడికి ఒక కవును పోసారు, ఓకే డ్రాప్ కలర్ లాగా వస్తుంది కానీ ఇది క్రీమ్ కలర్ మేడం వేస్తుంది కలుపన్న. అది హాఫ్ వైట్ క్రీమ్ కలర్ క్రిస్టల్ మేడం, అది అది చేతికి తగిలితే బొక్కలు పడిపోతాయి, చాలా జాగ్రత్తగా చేయాలి. అది మనం ఇలా చేతి మీద వేసుకుని వాటర్ చక్కేసుకునే చాలు, ఇదివైపు చేతికి వచ్చేసింది. దానికి కావాల్సిన మొత్తం మెటీరియల్ మేడం అంతా, మనం ఒక భోజనానికి అన్నం కూర పప్పు ఎలా కావాలో దీనికి కూడా అంతే, ఒక కలర్ కి అన్ని ఐటమ్స్ కలిపితేనే అది కలర్ వస్తుంది. అవును మేడం, దీని వెనకాల ఎంత రాకెట్ సైన్స్ ఉందని మాకు తెలియదు. అంటే ఒక కలరే అదే కదా, క్రీమ్ కలరే కదా వేస్తారు, బ్లాకే కదా వేస్తారు అనుకుంటారు, అది ప్రాసెస్ చేయడానికి టైం చాలా ఉండేది మేడం అంతా. ఇప్పటికి 2 కలిపిండి అని ఇది 3వది, మళ్ళీ అది ఏ కలర్ లేని క్రీమ్ కలర్, క్రీమ్ కలర్ వస్తుంది పడిపోయాలా? అవును మేడం, లేకపోతే మడ్డి అంతా ఉందనుకుంటే మనకు రంగు సదరంగా రాదు. ఇప్పుడు ఒకసారి ఇప్పుడు కలిపిన కలర్ ఎన్ని చీరలకు వస్తుందండి? 5 నల్గొండ మడ్డి వచ్చింది. అవును మేడం,
మీరు అన్నట్టు 20 రోజులు నథింగ్ ఈ లెక్కన, ఇంత జాగ్రత్తగా కేర్ఫుల్ గా చేయాలి కదా. ఆయన బకెట్ కడుక్కున్నాడు, ఆ క్లాత్ కడుక్కున్నాడు, అది పక్కగా పెట్టుకుని మళ్ళీ అది లేకపోతే మళ్ళీ రంగు అయింది మేడం, వేరే చీరకు మళ్ళీ అవుతుందని జాగ్రత్త చేయాలా. అది కొలత మేడం, ఎన్ని శారీస్ కొన్నాయో అన్ని కొలతలు లెక్క వేస్తారు. 5 చీరలు అన్నారు కదా, దాని ప్రకారం కొలతాం. ఆఖరికి ఇట్లా చుట్టిన కట్టె కూడా ఆయన కడిగి పెట్టుకుంటున్నాడు. అవును మేడం, కడగాలి. ఎండాకాలం ఈ పని చేయడం చాలా కష్టం కదండి. బా హీట్కి వేడికి ఉండలేదు మేడం. నాకు ఈ చలికాలంలోనే చెమట వస్తుంది. ఇంకా ఎండగాలకి ఇందులో ఆయన ముంచుతారండి ఇప్పుడు. అవును, చేయి పెడితే పొక్కింది మేడం, అందుకని గ్లౌజులు అన్ని వేసుకొని చేయాలి. అట్లా లోపల పెట్టి అన్ని క్లాత్ విడదీసుకుంటా అది అల్మినట్టు చేయాలి. చేయాలి. మనం కల్లా వేసినప్పుడు మొత్తం అంతా వచ్చేటట్టు చూసుకుంటాం కదా. ఎంతసేపు ఉంచాలండి ఒక చీర? మొత్తం కలుపుకోవాలండి. మీకు ఆ గ్లౌజ్ వేసుకోబట్టి వేడి నీళ్ళు చేయగలట్లేదా? వాటర్ ఉంటాయి లోపల. గ్లౌజ్ అయినా కలిపి మేడం, దాంట్లో లైట్ గా చెన్నీళ్ళు పోసుకున్నారు వాళ్ళు. అవును చూసాను, నీళ్ళు ఉన్నాయా? బాహుబలి సినిమా తీయటం కన్నా కష్టంగా ఉంది. అవును, ఒక్కొక్కసారి జరుగుద్ది, ఒక్కసారి రంగు ఫెయిల్ అవుతుంది. దాన్నే కస్టమర్ పట్టుకొని అమ్మో ఇది అయిపోయింది అయిపోయింది అని చెప్పారు అంటారు, కానీ ఇంత చూస్తే మాత్రం వాళ్ళు ఏం అనరేమో అనుకోండి. ఇప్పుడు అనటం అనేది కామన్ అండి, ఇంక మనం వినటం అలవాటు చేసుకోవాలంతే. ఇప్పుడు అక్కడ రంగు వేసిన తర్వాత ఇక్కడ ఆరేస్తారండి? అవును మేడం. ఇదంతా తీసేయాలి. తీసేసిన తర్వాత మనకి ఇంతవరకు రంగు ఎక్కదు. ఓ, మళ్ళీ ఈ చిన్న కొంచెం మళ్ళీ రంగేస్తారా? ఇంకేం, ఇంతే ప్రాసెస్. ఇదే దీనికి మ్యాచింగ్ ఇది ఉంది. అవును. ఇప్పుడు ఇది లేటెస్టా? లేటెస్ట్ మేడం. నడుస్తుంది ఇదేమో షుబరి స్టైల్ లాగా బాడీ వస్తుంది మేడం. అవును, ఇది ప్యూర్ రా సిల్క్, టసర్ సిల్క్ మేడం, ఎల్టీ పట్టు అంటారు. ఇదంతా ఇంకా ఫినిషింగ్ చేసి అంతా కస్టమర్కి మనం సేల్ చేస్తాం. అవును, బాగుంటుంది చాలా సూపర్. ఇవన్నీ కలర్స్? కలర్స్ మేడం. ఇప్పుడు ఒక చీరలో ఎన్ని కలర్స్ ఉంటాయి అంటారు, ఇదేనా? అవును మేడం, 8 కలర్స్ దాకా మ్యాచ్ చేస్తాం మేడం. ఓకే ఓకే. డిజైన్ కి స్కై బ్లూ రత్నావళి, అవును వైలెట్ ఉంది అక్కడ, ఇది కూడా నావీ బ్లూ ఇక్కడ ఉంది, కొంచెం వైలెట్ ఇందాక మనం చూసింది. దీని తర్వాత అండి ఇంకా శారీ ఇంకంతా ఫినిషింగ్ అయిపోయిన తర్వాత రోలింగ్ చేసి ప్యాకింగ్ చేసి ఇచ్చేస్తాం మేడం. ఓకే. అండ్ మధ్యలో ఇంకేమైనా కుట్టేవి అవి దారాలు నేసి ఉంటాయి కదా? ఏమి లేదు మేడం. మేడం ఇప్పుడు దాకా మనం అక్కడ అంతా చూసాం కదా ఎట్లా తయారదా, ఇప్పుడు అది మొత్తం ఎలా ప్యాకింగ్ అయ్యింది, అది మొత్తం లోపల ఫినిషింగ్ కానీ. నాకు చీరలు చూసిన దానికన్నా సంతోషంగా ఉంది ఈ ప్రాసెస్ అంతా. వెరీ ఇన్నోవేటివ్ అండ్ ఎక్సైటింగ్. మొత్తం అక్కడంతా యూనిట్ మొత్తం ఇక్కడికి వచ్చింది మేడం, శారీ మొత్తం. ఆ శారీకి ఫినిషింగ్ చేస్తారు మేడం, అట్లాగా నలిగిపోయింది కదా. అవును, అది మొత్తం అట్లాగా ఫినిషింగ్ చేస్తారు అక్కడ రోలింగ్ లాగా. ఆ రోలింగ్ లాగా, అది కూడా చాలా హీట్ ఉంటుంది మేడం. అవును, ఇది చీర కూడా వేడిగా ఉంది. ఒకటే చీర ఉన్నాయి చూడండి కదా, సేమ్ కలర్ ఆ రెండు. ఇంకా అయినట్టు ఇల్లు ఫోల్డింగ్ చేసుకుంటారు లేడీస్. ఇవి కూడా అవే కదా? అవి కూడా అవి మేడం, ప్రింటింగ్ అనమాట ఇదంతా. ప్రింటింగ్ ఎక్కడ అవుతుంది? ప్రింటింగ్ సెక్షన్ పైన ఉంది, అది కూడా చూపిస్తాను ఒకసారి. దీని మీద లోపల పోగులు అలాంటివి ఏమైనా ఉంటే కనుక అది మిషన్, పోగులు కటింగ్ మిషన్ అది. మొత్తం దాంట్లోనే మనం శారీ సేమ్ ఇట్లాగే కనుక వేస్తే మొత్తం థ్రెడ్ మొత్తం కటింగ్ అయ్యి మనకు శారీ బయటకు వచ్చేసింది. ఎక్కడికక్కడ మిషనరీ అడాప్ట్ చేసుకున్నారు. అంతకుముందు కొంచెం ఇంకా పట్టు ఐటమ్ అయితే సీఫ్ ఐటమ్ మొత్తం అది మేడం, పట్టు అయితే హ్యాండ్తోనే కట్ చేస్తారు, అది కూడా ఉంది చూపిస్తాను. ఓకే, శారీస్ చూసారు కదా, కాటన్ శారీస్, అది మొత్తం ప్రింటింగ్ యూనిట్ మేడం. ఓ, ఇది మొత్తం స్క్రీన్స్ అంటారు వీటిని, ఆ స్క్రీన్ దాని మీద పెట్టి మనకి లాగుతారు అనమాట. ఓకే, ఇక్కడ కూడా లేడీస్ అన్ని మగ్గల మీద, ఐ మీన్ ఒకటే శారీ ఉంది, ఒకటే శారీ, ఒకే ప్రింటింగ్ కథం చేస్తారు. అంతే మేడం, మీకు తెలుస్తుంది. అవును, కొంచెం కొంచెం అవి ఉన్న స్క్రీన్కి హోల్స్ ఉంటాయి అనమాట, దాని ప్రకారం మనకు ప్రింట్ పడుద్ది దాని మీద. ఓ, అది బోర్డర్ డిజైన్ వేస్తున్నారా? ఇది అయిపోయింది కదా, ఇటు సైడ్కి మళ్ళీ రావాలా? తిరిగి కలర్స్ కావాలంటే అన్ని స్క్రీన్లు పెట్టాలి మేడం. అవును, విన్నాను కావాలంటే అన్ని స్క్రీన్లు.
ఈ పేపర్స్ మీద వేస్తారు కదా పౌచెస్ మీద, వాటి మీద దానికి విన్నాను నేను ఎన్ని కలర్స్ అయితే అన్ని అవి రావా కావాలి అని. మీకు ఎక్కడ చూసినా లేడీసే కనిపిస్తారు. అవును, అసలు ఫ్యామిలీ నిర్వహణలో లేడీస్ పాత్ర అమోఘం అండి. కనపడదు, కాకపోతే అది కనిపించదు. డబ్బులు కనిపించవు, శ్రమ కనిపించదు. ఇటు వస్తారా మీరు, వాళ్ళు వస్తారా? నేనుండగా ఎవరు పట్టరు. సో ఇవన్నీ కలర్స్ మారినా మారకుండా ఒకటేసారి ఒక ప్రింట్ అయిపోతుంది. దానికి ఎంత కలర్ పట్టుద్దో అంతే డిప్ చేసుకుని వాళ్ళు చేస్తారనమాట. మనకి ఎన్ని కలర్స్ కావాలో అన్ని అన్ని సారీస్. ఎట్ ఏ టైమ్ ఒక రోజుకి ఎన్ని సారీస్ ప్రింటింగ్ అయితే అండి మీ దగ్గర? 40 సారీస్ అట్లాగా. ఇది కాక మీరు ఇంకా జాబ్ వర్క్ బయటకి ఇస్తారు? బయటకి ఇస్తాము. అది ఇంకా ఎక్కువ కదా? అది ఇంకా ఎక్కువ అంటే దీనికి ఒక 5-6 రెట్లు ఎక్కువ. మీ దగ్గర ఒక 50 మగ్గాలు ఉన్నాయి అనుకుందాము, బయట ఒక 500 మగ్గాలకి ఇస్తారా? ఇస్తాము. అందుకనే మీరు 3 షాప్స్కి సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నారు, సప్లై చేయగలుగుతున్నారు. ఓన్ మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి ఇవ్వగలుగుతున్నాం మేడం. ఇది చూసాక నాకేమర్థమైందంటే ఇది లైట్ పింక్ కలర్ చీర, డార్క్ పింక్ బార్డర్, ఇది జరీ. జరీ మేడం. మధ్య మధ్యలో ఈ వైట్ ఏదో ఉంది. ఇది ఏంటంటే పోగులు అల్లుకోకుండా కోసం దారలా కడతాం మేడం. అచ్చా, ఇట్లా విడిపోతాని కోసం అలా ఇప్పుడు. అది కరెక్టా కదా, అక్కడ చూద్దామా? ముఠా కానీ బార్డర్ కానీ బుచ్చి తీయాలి. కానీ వీళ్ళది కొంచెం ఏమాత్రం డిస్టర్బ్ అయినా పోగు పోగు పోద్ది అంటారు. నిజం మేడం, అదే ప్రమాదం అంట కదా. ఇన్ని పోగుల మీద డిస్ట్రిక్ట్ పోగుల మీద పోతుంది మేడం, అది జాగ్రత్తగా చేస్తాము. ఇంకా ఇన్ని సారీస్ మీద ఇప్పుడు ఒకసారి అవుతా ఉంటుంది మేడం. చూడండి ఎంత టఫ్. ఆయన 2 సార్లు అన్నీ కానీ మళ్ళీ ఏదో దారం 10 డేస్ పడుతుంది మేడం ఒక సారీ అవ్వాలంటే. ఒక చీర 10 రోజులు? అది అంతవరకు చీర కదా మేడం. ఈ చీర ఎంత ఉంటుంది అందాజా? ఇది మొత్తం 35 అలా వస్తుంది. 35,000 వర్క్ వెనకాల దాదాపు 35 డేస్ పని ఉంది. పడిపడి ఉంది. కొత్త డిజైన్ వచ్చినప్పుడల్లా మళ్ళీ మారుతుందా? ఇక్కడైనా మారుతుంది మేడం. మళ్ళా ఈ కాల్ సెట్టింగ్ అంతా మార్చుకోవాలి మేడం. మన డిజైన్ మారుతుంది అనుకున్నప్పుడు ఈ కాల్ సెట్టింగ్ ఈ జాలర్ బేసిక్ అంతా మార్చాలి మేడం. ఈ డిజైన్ చేయడానికి మనం ప్రాసెస్ చాలా ప్రాసెస్ చేస్తూనే ఉండాలి. కనపడదు కానీ బోర్డర్ కూడా మనకి ఎలా కావాలో ఈ ఒడి బట్టి వస్తుంది మేడం. దీన్ని బట్టి బోర్డర్ మనకు అలా వస్తుంది. జరి అంటే కడ్డీ బోర్డర్ అడగడం కాదు, ఒడిలో వస్తుంది డిజైన్ అంతా. దాన్ని బట్టి సెట్టింగ్ ఈ కార్డ్ మీద వస్తుంది మేడం. ఒకటే చీర కాదు మేడం, అది ఒక జాన వరకు మాత్రమే ఆ డిజైన్ వస్తుంది. నాకు చూస్తే నీసం వస్తుందండి. అది కాళ్ళతో తొక్కాలా నెయ్యాలంటే చాలా టఫ్ అయిన జాబ్ ఇది. చెమట్లు పట్టిస్తున్నారా శీతాకాలంలో? నెక్స్ట్ ఐటమ్ ప్యూర్ పైతాన్ని చూపిస్తారా మేడం? చూడండి, ఒకసారి తొక్కుతా ఉంటాడు, రంగు మారుస్తా ఉండాలి. మళ్ళీ ఒక రంగు అయిపోయింది, మళ్ళీ ఒక రంగు పెట్టాలి. ఒక వాటికి 6 టైమ్స్ తీయాలి మేడం అదంతా. చాలా మైండ్ వర్క్ అండి, ఎలర్ట్గా ఉండాలి. మనం ఏంటో మైండ్ పెట్టుకుని ఇక్కడ చేస్తే కావద్దు. ఇప్పుడు ఈ రెక్క ఇది తోక ఉంది మేడం, తోకకి పలానా రంగే పెట్టాలి, పొలవరకి పలానా రంగు పెట్టాలి. కాదు, షాల్స్ వీళ్ళే నేస్తారు, కప్పాల్సింది కూడా వీళ్ళకే. వీళ్ళు నేసి మాకు కప్తారు. అంతే మేడం. ఇది కలర్ అండి? ఇది బ్లౌజ్ మేడం, పళ్ళు బ్లౌజ్. బాడీ పింక్ మేడం. జరీలో కూడా ఇంకంత బరువు లేదు మేడం, రాత్రి స్టిప్ రాదు, చాలా వెయిట్ వస్తుంది. అదే చెప్తున్నాను కదా, సైన్స్ ఉందండి. దీన్ని కూడా కాళ్ళతోనే తొక్కాలి, దాన్ని అంత బరువుని కాళ్ళతోనే తొక్కాల. ఒక బొటన వేలుతో తొక్కితేనే అది వస్తుంది. అది కింద ఆడతాను చూడండి, 4 చక్కలు ఒక్కోసారి ఒక కాలు అలా ఆడతా ఉన్నా నాచులాగా. ఏంటండి ఎన్ని చీరలు మేడం? ఇదంతా హోల్సేల్ మేడం. మనకి హోల్సేల్గా ఎవరైనా కావాలి బల్క్గా అంటే వాళ్ళకి సపరేట్గా మనం ఇస్తామన్నమాట. ఇప్పుడు మనం అక్కడంతా శారీస్ చూసాం కదా, అవి మొత్తం బండిల్స్కి ఇక్కడికి వస్తాయి. దీనికి కూడా మొత్తం అంతా ఇక్కడ అంతా లేడీసే ఉంటారు. మొత్తం ఏ కలర్కి ఆ కలర్ బండిల్ కట్టేస్తారు, మొత్తం పెడతారు. ఎవరైనా హోల్సేలర్స్ వస్తే కనుక మనం వాళ్ళకి బల్క్గా ఇస్తాం అనమాట. క్వాలిటీ రేంజ్ నుంచి ఏ రేంజ్ వరకు మేడం? ఇక్కడ మనకి 400 నుంచి స్టార్ట్ అవుతాయి. 400 నుంచి 40,000 దాకా ఉంటాయి.
బల్క్ గా తీసుకోవాలి మేడం హోల్సేల్. మీ దగ్గర రెడీ అయిన మొత్తం ఇక్కడికి వచ్చేస్తాయి. రెడీ అయిన మొత్తం మీ దగ్గర అండ్ మీరు తయారు చేయించిన వీవర్స్ దగ్గర నుంచి వచ్చినాయి కూడా. అవును అంతే కదా. అవును మేడం, మన దగ్గర లేని ఐటమ్ అంటూ ఉంటుంది మేడం, అన్ని రకాల ఐటమ్ ఉంటుంది మన దగ్గర, అన్ని మెటీరియల్స్, అన్ని మెటీరియల్స్, కాటన్, సిల్క్, అన్ని సీకో, కుప్పడం, పైతాని, బనారస్, ఏదైనా సరే ఓకే, బల్క్ క్వాంటిటీ ఉంటుంది మన దగ్గర. ఫ్యాన్సీ కూడా ఉన్నాయి కదా. ఫ్యాన్సీ కలంకారీ ఉన్నాయి. అసలు నన్ను అడిగితే చీరాల బీచ్ కు వచ్చిన వాళ్ళు మన నిన్న చెప్తున్నారు కొన్నాము అది దాన్ని. నేను అన్నాను అసలు బీచ్ కి రావటం కాదు, శతమానంకి వచ్చి అది విజిట్ చేసినాక బీచ్ కి రావాలి.